ఏషియా డెఫ్ క్రికెట్ కప్ లో టీమిండియా సత్తా చాటుతోంది. జిమ్కానా స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 331 పరుగుల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. ఇక ఎల్బీ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో నేపాల్ జట్టుపై శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడవ ఏషియా డెఫ్ క్రికెట్ కప్ ఉత్సాహంగా జరుగుతోంది. రెండో రోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది ఆతిథ్య భారత్ జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ 48.3 ఓవర్లో 10 వికెట్ల నష్టానికి 396 రన్స్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభిషేక్ సింగ్ 72 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓపెనర్లు విపుల్ పటేల్ 50 బంతుల్లో 49 రన్స్, ఇంద్రజిత్ యాదవ్ 53 బంతుల్లో 53 రన్స్ చేసి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశారు. One, first one, we played against Nepal and we won the match. Second played we played today and we won the second match against Bangladesh. Tomorrow we are going to play against Sri Lanka and I am sure ki India will win the Asia Cup. 397 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 65 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. ఇక ఎల్బీ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో నేపాల్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న నేపాల్ 35.2 ఓవర్లలో 84 రన్స్ చేసింది. 85 రన్స్ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 10.5 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి టార్గెట్ పూర్తి చేశారు.